కాబట్టి అంటే ఇక్కడ నేను క్లారిటీగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీరు సర్వోన్నత కుమారులై ఎందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు మీరు మీ శత్రువులను ప్రేమించండి ఇది యేసు స్టేట్మెంట్ మీరు మీ తండ్రి కుమారులు అవ్వాలంటే కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను కూడా ఉపకారం చేయండి అంటున్నాడు అప్పుడు మీరు సర్వోన్నత కుమారులు అంటున్నాడు రైట్ ఓకే యా బిబు గారు యా మీది 10 నిమిషాలు అయిపోయింది మీది మీకు ఇచ్చిన 10 నిమిషాలు ఓకే మీరు యాక్చువల్ గా 5 నిమిషస్ కాదు 10 నిమిషస్ ఇచ్చాను మీకు నేను బైబిల్ దేవునికి ఈ అధికారం ఎక్కడ ఉంది ఓకే ఓకే మొదటి ప్రశ్న అక్కడ ఇచ్చేచ్చు కదా వాళ్ళకి ఆ భూమి 400 సంవత్సరాలు బయటికి తీసుకెళ్ళటం ఏంటి మళ్ళీ తీసుకురావటం ఏంటి ఆ 400 సంవత్సరాల్లో ఇక్కడ నాగరికత పెరగటం ఏంటి పెరిగిన నాగరికతను తుంచేయటం ఏంటి వీళ్ళు సుభిక్షంగా పాలునే పాలు తేనెలు ప్రవహించే దేశంగా చేసుకున్న తర్వాత మీరు ఎనికి వచ్చి మళ్ళీ తీసుకుంటామంటారు ఏంటి అసలు దీనికి ఆధారం ఎక్కడ ఉంది ఓకే దీనికి ఏంటి ఆధారం ఏ వచనం ప్రకారం చెప్తున్నారు ఏ పుస్తకం ప్రకారం చెప్తున్నారు బైబిల్లో ఎక్కడ ఉంది ఉంటే అది ఉంటే దాన్ని ఆధారంగా ఎందుకు తీసుకోవాలి రైట్ కానీ మీరు శంబుక వదనం గురించి మాట్లాడారు కదా అందులో రాముడి రాజ్యంలో జరుగుతున్నటువంటి ఒకనొక అధర్మంలో చేసినటువంటి ఒక న్యాయ నిర్ణయం మాత్రమే అది దాన్ని మీరు తీసుకొని వచ్చి మోషే చేపించిన దాంతో పోలుస్తారేంటి ఇది ఏ రకంగా న్యాయం అవుతుంది ఇది ఏ రకంగా సరైన పోలిక అవుతుంది జనరల్ లాజిక్ ప్రకారం రైట్ ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న ఇది అయిపోయిన తర్వాత మిమ్మల్ని నేను మళ్ళీ ప్రశ్నిస్తాను ఓకే దేని గురించి అంటే యేసు చెప్పిన తండ్రి యెహోవా కాదు ఎందుకు అనంటే ఆయన అందరికీ సమానంగా ప్రేమ చూపించేవాడు లేకపోతే అందరినీ సమాన తన శత్రువులకు సైతం ఉపకారం చేసేవాడు కాదు ఒకవేళ ఉపకారం చేసేవాడైతే మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి ఓకే ఓకే కానీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రం అందరికీ ఉపకారం చేస్తాడు ఓకే ఇది ఆయన రాసినటువంటి పుస్తకంలో ఉంది ఇది రెండవ ప్రశ్న మొదటి ప్రశ్నకు మీకు 5 నిమిషాలు ఇస్తున్నాను ఓకే తరువాత మీకు 5 నిమిషాల సమయం ఒకవేళ దీంట్లో నేను చేయగలిగితే ఇంకా సంతోషం యాక్చువల్లీ చాలా ప్రశ్నలు అడిగారు ఒక్కొక్కటిగా అడిగితే నేను చెప్తా ఉంటాను రైట్ కంటిన్యూ బైబిల్ దేవునికి ఆ అధికారం ఎక్కడ ఉంది యా బైబిల్ దేవునికి ఆ అధికారం ఎక్కడుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేలీలకి రాజ్యాంగంగా దేవుడిచ్చాడు అది వాళ్ళు పాటించాల్సినటువంటి రాజ్యాంగ వ్యవస్థ వాళ్ళు దానికి లోబడి ఉండాలి అది ఇజ్రాయేలీలకి పరిమితం అని అనుకుంటే దేవుడు అన్యజనులకి ఏమీ ఇవ్వలేదా ధర్మశాస్త్రము ఇజ్రాయేలీలకి మాత్రమే ఇచ్చారా అంటే జనరల్ లాజిక్ని అన్యజనులకి ఇచ్చాడు దేవుడు మనం దేన్నైతే జనరల్ లాజిక్ అని మాట్లాడుతున్నామో అది దేవుడు ఇచ్చాడు ఇది నేను చెప్పట్లేదు ఇది నేను ఊరికిన జనరల్ లాజిక్ ప్రకారం దేవుడే కదా జనరల్ లాజిక్ అందరికి ఇచ్చిందని నేను చెప్పట్లేదు బైబిలే చెప్తుంది అలాగా ఓకే రోమిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి చివరి వరకు మీరు చదివితే ఓకే దేవుడు ఆ జనరల్ లాజిక్ ని ప్రకృతిలో తన్ను తాను బయలుపరచుకోవడం ద్వారా అందరికీ ఇచ్చాడు అని చెప్తున్నాడు ఓకే అలాగే రోమిలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలను బట్టి చూస్తే మనస్సాక్షిని బట్టి ఆ జనరల్ లాజిక్ ని అందరికీ ఇచ్చారు అని చెప్తున్నాడు అంటే మంచి చెడులను వివేచించి తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానం ఏది సత్యం ఏది అసత్యం అని తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానాన్ని అందరికీ ఇచ్చారు ఇజ్రాయేలీలకి ప్రత్యేకంగా వారికి ఆయన రాజుగా ఉండి ఆయన తనకు ప్రజలుగా ఉన్న కారణాన్ని బట్టి జనరల్ లాజిక్ లోనే మంచి చెడులు ఏవైతే ఉన్నాయో వాటినే గ్రంథ రూపంలో రాసి వాళ్ళకి ఇచ్చాడు ఆచరించమని చెప్పి కానీ దేవునికి ఒక వ్యక్తిని తీర్పు తీర్చడం కోసం గ్రంథమే ఇవ్వకర్లేదు ఆ జనరల్ లాజిక్ చాలు వాళ్ళని దోషులుగా నిర్ణయించడానికి అది ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటి అంటే అక్కడే ఉంచొచ్చు కదా ఎక్కడికో తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి ఎలా చేయడం ఎందుకు అని అంటే ఎలా చేయాలో కర్ణాకర్ గారిని అడిగి చేయరు దేవుడు ఫస్ట్ పాయింట్ రెండో విషయం ఏంటి అంటే అబ్రహాంకి చెప్పాడు నేను ఇలా చేయబోతున్నాను అని చెప్పి ఎలా చేయబోతున్నానో ముందే చెప్పి అలాగే చేసి చూపించినటువంటి వాడు దేవుడు అవుతాడు ఆయన ప్రవచనాత్మకంగా విషయాలను చెప్పాడు అయితే ఎందుకు అలా చేస్తున్నాడు కూడా చెప్పాడు అక్కడే మీరు ఆదికాండము 15వ అధ్యాయము 14వ వచనం నుండి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని అంతటిని కూడా చదివితే అబ్రహాముతో నిబంధన చేసినటువంటి సందర్భాన్ని చూస్తే నేను ఈ 400 సంవత్సరాల సమయం దేవుడు ఎందుకు తీసుకున్నాడు అంటే అప్పటి వరకు అమోరియుల పాపం ఇంకా పూర్తి కాలేదు అని అంటున్నాడు అంటే వాళ్ళ పాపం ఇంకా పండలేదు వాళ్ళ మీదకి న్యాయయుక్తమైనటువంటి శిక్ష తీసుకొస్తాను నేను అంటే ఆ 400 సంవత్సరాలు ఏంటి కృపా సహితంగా దేవుడు వారి పట్ల చూపించినటువంటి దీర్ఘశాంతం ఆ సమయాన్ని వాళ్ళు వినియోగించుకొని ఏమాత్రం సరి చేసుకోలేదు అది కాకుండా మొత్తానికి దిగజారారు అయితే ఒక సంస్కృతి అక్కడ ఒక నాగరికత అక్కడ ఏర్పడిన తర్వాత అని అన్నారు కరుణాకర్ గారు వాస్తవానికి అక్కడ ఏర్పడింది నాగరికత కాదు అనాగరికత ఆటవిక సంస్కృతి ఏర్పడింది అక్కడ అంటే ప్రతి దేశంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరు అన్నది ఒక నాగరిక చట్టం ఉన్నటువంటి ఒక దేశానికి వర్తిస్తుంది చాలా మంది చట్టానికి లోబడే వాళ్ళు ఉంటారు కొంతమంది చట్టానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ అనాగరిక సంస్కృతి
ఆటవిక సంస్కృతి వాళ్ళ సంస్కృతిలోనే భాగం ఇది. వావి వరుసలు తప్పి ప్రవర్తించడము, నరబలి ఇవ్వటము, అదంతా సంస్కృతిలో భాగం. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ యాజ్ రైట్. అది చేయటమే కరెక్ట్. అందులో తప్పేమీ కనపడనటువంటి ఒక పరిస్థితి, దాన్ని పూర్తిగా రూపుమాపాలి. దాని మీదకి నేను న్యాయయుక్తమైనటువంటి శిక్ష తీసుకొస్తాను. దాన్ని నేను ఇజ్రాయెల్ దాన్ని జరిగించడానికి నేను ఇజ్రాయేలీని సాధారణంగా వాడుకుంటానని చెప్తున్నాడు దేవుడు. ఓకే, అందులో సమస్య ఉంది. ఓకే ఓకే. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? ఇంకొకటి ఏంటంటే ఈ నాగరికత ఎవరి గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో, ఆచారాల గురించి అవి, ఇది కరుణాకర్ గారు ఓన్లీ స్టేట్మెంట్ ఇచ్చారు, నేను దీన్ని ప్రశ్నగా అడుగుతున్నాను. మేము ఈ ఆచారాల కంటే భయంకరమైన ఆచారాలు మీలోనే ఉన్నాయి కదా, ముందు మీ వాళ్ళని చంపుకోవాలి. ఏమున్నాయి? ఈ ఈ పిల్లలను బలి ఇవ్వడము, లేకపోతే అవి లేవని మేము చెప్పాము, మేము నిరూపించేసామని అంటున్నాం. మేము కరుణాకర్ గారు కొన్ని విషయాలు దాచిపెట్టి కొన్ని విషయాలను మాత్రమే పైకి చూపించి ఇదిగో ఉంది ఉంది అని చెప్తున్నారు, కానీ అక్కడ అలా లేదు అని చెప్తున్నాము. ఇంకోటి ఏంటి అని అంటే, నేను వాదన కోసం ఆచారాలు, ఉదాహరణకు ఆచారాలు అంటే ఒక సంస్కృతి, నేను ఇందాక చెప్పాను, ఒక నాగరికత అంతా కూడా అంటే ఒక ఆటవిక అనాగరిక సంస్కృతి ఒకటి ఏర్పడితే, అందులో అందరూ అలా చేస్తూ ఉంటే అదే వాళ్ళ జీవన విధానం అవుతాయి, అదే వాళ్ళ ఆరాధన పద్ధతి అవుతే, అలా చేయడమే సరి అని వాళ్ళు అనుకునేటటువంటి ఒక దిగజారినటువంటి స్థితి ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అలా ఉందా ఇజ్రాయెల్లో? ఆధారాలు చూపించాలి, ఊరికిన స్టేట్మెంట్ చెప్తే సరిపోదు. తర్వాత నేను ఏదో పెద్ద వక్రీకరణ చేశాను అనుకుంటే కరుణాకర్ గారు ఒకటి చెప్పారు. ఓకే, ఐ థింక్ అది ప్రీవియస్ పాయింట్ లో నేను చెప్పాను అనుకుంటాను. పెద్ద వక్రీకరణ ఏం కాదు అది, పాలస్తీనా దేశం అంతా కూడా ఆక్రమించి అక్కడ స్వాధీనపరచుకున్నటువంటి వారు ఈ అమోరియులు, హిత్తియులు, వీళ్ళంతా కూడా వాళ్ళు రూపమాపారు. ఐ థింక్ ఐ ఆన్సర్ దర్ ఆల్రెడీ. రైట్, యా. ఇంకా ఇంకా నేను చెప్పాను తర్వాత ఆధారం ఎక్కడుంది అసలు? ఈ మీరు చూపించారు ఆదికాండం 15లో, సో ఆ ప్రశ్న కూడా అయిపోయింది. రాముడి రాజ్యంలో శంభూకుడు చేసేటటువంటి దాని గురించి మీరు ఉటంకించారు. అయితే దానికి ఆన్సర్ ఏంటంటే, రాముడు ఒక రాజు, ఆయన రాజ్యంలో జరుగుతున్నటువంటి ఒక అధర్మాన్ని ఆయన నిర్వహిస్తూ ఒక వ్యక్తిని ప్రతిఘటించాడు, అంతేగాని మీలాగా వెళ్ళి ఒక నాగరికతనే చంపలేదు కదా. ఇది మీరు ఎందుకు దీన్ని దాన్ని పోలుస్తున్నారు? అది అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆయన్ని చంపొచ్చు, కానీ ఒక ఆటవిక నాగరికత ఉన్నటువంటి ఒక దేశాన్ని ఏమి చేయకూడదా? అదేం న్యాయం? అంటే ఒక వ్యక్తిని మాత్రమే శిక్షించాలి, సమూహంగా అందరూ తప్పు చేస్తుంటే దాన్ని వదిలేయాలి. అదొక నాగరికత అనుకుంటే దాన్ని చూసి చూడకుండా వదిలేయాలా? అదే న్యాయం? ఇంకోటి జనరల్ లాజిక్ లో ఎందుకు అంతమందిని ఎందుకు మార్చుకోవచ్చు కదా, అంతమందిని ఎందుకు మార్చుకోవచ్చు, అంతమందిని మార్చుకోవచ్చు కదా, చంపడం ఎందుకు? అది వాస్తవానికి కరుణాకర్ గారు అడగలేదు మీ ప్రశ్న, నా ప్రశ్న, నేనే అడుగుతున్నాను. ఓకే ఓకే, అంటే ఓకే, మనం ఏమంటాం అంటే దానికి దేవుడు మార్చుకోవడానికి 400 సంవత్సరాలు సమయం ఇచ్చాడు వాళ్ళకి. అంటే దేవుడు ఏమి రోబోస్ ని తయారు చేయలేదు, మనుషుల్ని తయారు చేశారు. వాళ్ళు మంచి చెడులు వివేచించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారు, ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటటువంటి జనరల్ లాజిక్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అందుకే జనరల్ లాజిక్ ఎంతగా ఇచ్చాడంటే, పౌలు మాట్లాడుతున్నప్పుడు కూడా సంఘంలో ఒక వ్యక్తి జారత్వం చేస్తే, క్రైస్తవ సంఘంలో ఒక వ్యక్తి జారత్వం చేస్తే అన్యుల మధ్యలో కూడా చేయనటువంటి జారత్వాన్ని చేస్తున్నాడు ఈ వ్యక్తి, ఆయన మీద చర్య తీసుకోండి అని చెప్తాడు. ఓకే, సో అంటే అలా చేసిన వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు అని చెప్పుకుని, ఇజ్రాయేలీ అని చెప్పుకుని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. అయితే ఎందుకు మార్చలేదు అంటే, మార్చుకోవడానికి అంత గడువు ఇచ్చింది దేవుడు. ఓకే, మార్చుకోవడానికి చాలా చాలా దేశాల మీదకి ఆయన శిక్షావిధి తీసుకొచ్చి చూపించింది. ఆ పాఠాల నుండి వాళ్ళు ఏ గుణపాఠాలు నేర్చుకోలేదు. అంటే వాళ్ళు చేసుకున్నటువంటి అనాగరికత వలన వాళ్ళకి కలిగేటటువంటి నష్టాలు ఏంటో వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి, బై జనరల్ అబ్జర్వేషన్ అండ్ జనరల్ లాజిక్. ఓకే, అది కూడా వాళ్ళు నేర్చుకోలేదు, వాళ్ళు సరి చేసుకోలేదు కాబట్టి వాళ్ళు నాశనం చేసుకోవాలి చేయాల్సి వచ్చింది. బైబిల్లో మనం నేరేటివ్ లిటరేచర్ని అంటే కథల్ని మనం చూస్తున్నప్పుడు మొదటి 5 పుస్తకాల్లో మనకి చాలా నేరేటివ్ కనిపిస్తుంది, అంటే కథారూపకంగా ప్రత్యక్షపరచడం అనేటువంటి. ఇందులో డిస్క్రిప్టివ్ ఉంది, ప్రిస్క్రిప్టివ్ ఉంది. అంటే డిస్క్రిప్టివ్ అంటే ఏం జరిగింది అనేది ఉన్నది ఉన్నట్టుగా రిపోర్ట్ చేయటం అనేటువంటిది. ప్రిస్క్రిప్టివ్ అంటే మీరు కూడా ఇట్లానే చేయాలి అని చెప్పడం అనేటువంటిది. సో ఒక మనం TV9 కానీ లేకపోతే ఒక జర్నలిస్ట్ ఒక పరిస్థితుల్లో అంటే రీసెంట్గా జరిగినటువంటి ఇండియాలో రేప్స్ గురించి కానీ వాటి గురించి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు అంటే ఆ రిపోర్ట్ చేస్తున్నటువంటిది మీరు కూడా మీరు అందరూ కూడా ఇట్లా అందరిని వెళ్ళి రేప్ చేయాలి అని చెప్పడం కాదు. దట్స్ నాట్ ప్రిస్క్రిప్టివ్, నోబడీ టేక్స్ ఇట్ దట్ వే. సో ఇట్ ఈస్ వెరీ డిస్క్రిప్టివ్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే బైబుల్లో యాక్చువల్గా లోతు కుమార్తెలు కానీ మనం బిబు గారు మాట్లాడతారు దాని గురించి, జఫ్తా కుమార్తె గురించి జరిగినప్పుడు విషయం జరిగినప్పుడు దాని మీద స్కాలర్లీ ఒపీనియన్లో 2 రకాలు ఉన్నాయి. ఏంటంటే అక్కడ ఉపయోగించినటువంటి హీబ్రూ మాటను బట్టి ఆమె నిజంగా బర్న్ట్ ఆఫరింగ్ దహనబల్లి అర్పించలేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఒకటి ఉంది. అయితే నేను క్రిటిక్స్కే కొత్త స్లాక్ వదులుతున్నాను. అంటే ఏంటంటే దహనబల్లి అర్పించాడు అనే నేను తీసుకుంటున్నాను. తీసుకొని నేనేం చెప్తున్నానంటే, నౌ అది డిస్క్రిప్టివా ప్రిస్క్రిప్టివా అనేటువంటి ప్రశ్న నేను వేస్తాను. ఏంటంటే నిజంగా యెహోవా సమ్మతించినటువంటిదా అది, లేకపోతే యెహోవా ఆమోదించినటువంటిదా, లేకపోతే ఆజ్ఞాపించినటువంటిదా కాదా అనేటువంటి ప్రశ్న మనం అడగాలి.
సో ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం కనుక తీసుకుంటూ వస్తే పదే 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 మెన్షన్ చేసేటువంటి మాట ఏంటంటే ఎస్పెషల్లీ చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఆ దినములలో ప్రతి ఒక్కడు వానికి ఇష్టం వచ్చినట్టు రీతిగా ప్రవర్తించి చూడను అని అన్నమాట ఉంటుంది. అంటే దాన్ని నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను ఇంగ్లీష్ వర్డ్స్కి, ఎవ్రీ వన్ ఫాలోడ్ వాట్ ఈస్ గుడ్ ఇన్ దేర్ ఓన్ ఐస్ అని మాట ఉంటుంది ఇంగ్లీష్లో. సో ఇది క్లియర్గా ఏం చెప్తుందంటే దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, కానీ వాళ్ళకి ఏది రైట్ అనిపించిందో దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు అనేటువంటిది న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి సమరి అది. సో జఫ్తా ఎక్కడ కూడా దాన్ని సమర్థించినట్లేదు, ఆమోదించినట్టు లేదు. యాక్చువల్గా అబ్రహాంకి చెప్పినట్టుగా జఫ్తాకి యెహోవా చెప్పను లేదు. ఆ తర్వాత జఫ్తా యాక్చువల్గా నెగిటివ్ లైట్లోనే పెట్టడం జరిగింది. ఎందుకంటే అంతమంది దరిద్రపు న్యాయాధిపతుల మధ్యలో జఫ్తాని కూడా పెట్టడం ఎందుకు జరిగిందంటే బికాస్ హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కరప్టెడ్ జడ్జెస్ అండ్ హీ ఈజ్ ఫాలోయింగ్ నాట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ గాడ్ బట్ హీఈస్ ఫాలోయింగ్ హిజ్ ఓన్ థింగ్ అనేటువంటిది మనం చూస్తాం ఖచ్చితంగా. సో దాట్స్ నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు స్టోనింగ్ గురించి మాట్లాడేటప్పుడు అంటే రాళ్ళేసి కొట్టి చంపమన్నప్పుడు ఇజ్రాయేల్ని మాత్రమే కాదు వేరే వాళ్ళని కూడా యాక్చువల్గా అట్లా చంపమన్నారు, కానీ ఎక్కడా లేదు అది. యాక్చువల్గా ఐ వుడ్ లైక్ టు సీ ఎవరైనా సరే బయట వాళ్ళని ఇజ్రాయెల్ కాకుండా వేరే దేశాలని ఎక్కడైనా సరే రాళ్లతో కొట్టి చంపమనుందా, అది రిఫరెన్స్ ఏమన్నా చూపించగలరు. సో నెంబర్ వన్. కానీ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళని యాక్చువల్గా రాళ్లతో కొట్టి చంపమంది. దానికి వెళ్లే ముందు యాక్చువల్గా నేను చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల గురించి ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఎందుకంటే లెవిటికస్ చాప్టర్ 18 నేను యాక్చువల్గా పదే పదే ఎక్కువ రెఫరెన్స్లు కూడా నేనేమి ఇవ్వను, ఒకే చాప్టర్ దగ్గర కూర్చొని ఉంటాను నేను. ఆ చాప్టర్ దగ్గర యాక్చువల్గా మాట్లాడుతున్నాను ఏంటంటే లెవిటికస్ చాప్టర్ 18 అంటే లేవీ కాండం 18వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు క్లియర్గా అంటే వాళ్ళని ఎందుకు యాక్చువల్గా ఈ ల్యాండ్ ఎందుకు ఉమ్మివేసింది అంటే బికాస్ ఆఫ్ దేర్ ప్రాక్టీసెస్ అనేటువంటి మాట ఖచ్చితంగా ఉంది. మొదటి మూడు అంటే భూమి వాళ్ళని కక్కేసింది ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి ప్రాక్టీసెస్ ని భరించలేకపోయింది అది. సో 25వ వచనంలో ఇంకా స్పష్టంగా ఉంటుంది, లేవికాండం 18వ అధ్యాయం 25వ వచనంలో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. అయితే కరుణాకర్ గారు దీనికి ఏం చెప్పారంటే ఇది మోషే వాళ్ళని ఎట్లా అయినా సరే ఆక్రమించుకోవాలి అని వేసినటువంటి ముద్ర అని చెప్పేసి అన్నారు. నేను యాక్చువల్గా దానికి రిబట్టలు ఇవ్వడానికి నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి, ఆర్కియలాజికల్గా తీసుకొస్తాను చాలా పాయింట్స్ ఉన్నాయి. అయితే నేను కరుణాకర్ గారిని దాని ముందు చెప్పే ముందు కరుణాకర్ గారిని నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే అది మోషే కల్పించినటువంటిది అని అనటానికి యాక్చువల్గా మీ దగ్గర నిదర్శనం ఏమైనా ఉందా? మీరు చూపించినటువంటి వచనం ఒకటే ఏంటంటే వెళ్ళి సర్వే చేసి రమ్మన్నారు అన్నారు. సర్వే చేసి రమ్మంటే యాక్చువల్గా ఆ ల్యాండ్ గురించి ఏమీ తెలియదని కాదు, అక్కడ వాళ్ళు ప్రాక్టీసెస్ ఇట్లాంటి ప్రాక్టీసెస్ చేస్తున్నారు. ఒకళ్ళని ల్యాండ్ సర్వే చేసి రమ్మన్నారంటే వాళ్ళని మనం అటాక్ చేయడానికి కానీ వాళ్ళని యాక్చువల్గా వాళ్ళ మీద యుద్ధం చేయడానికి కానీ మనం ఒక స్ట్రాటజీ కలిగి ఉంటాం. ఈ టాపిక్ అసలు యుద్ధం ఎందుకు చేయాలి, ఎందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేది కదా క్వశ్చన్. అదే మనం దానికి స్పష్టంగా చెప్పేసాం ఆల్రెడీ ఏంటంటే బికాస్ ఆఫ్ ద హీనస్ ప్రాక్టీసెస్, వాళ్ళు చేస్తున్నటువంటి అమానుష్యమైనటువంటి ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుతున్నాం. ఆ ప్లేస్ ఎందుకు? సో బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ఏబ్రహాంకి యాక్చువల్గా దేవుడు అబ్రహాంకి జెనసిస్లోని ఆదికాండంలోనే ఈ ల్యాండ్ని చూపించాడు. వెంటనే అబ్రహాంని వెళ్ళి ఇదిగో ఈ ల్యాండ్ నీది, నువ్వు వెంటనే వెళ్ళిపో అని చెప్పనలేదు. 400 పైచిలకు యాక్చువల్గా అబ్రహాంని ఆపమన్నాడు. ఎందుకంటే ఆదికాండంలోనే ఏమనుందంటే వీళ్ళ పాపం ఇంకా పండలేదు, వీళ్ళ పాపం యాక్చువల్గా పరిపూర్ణమైనటువంటి స్థాయికి రాలేదు. దేవుడు లాంగ్ సఫరింగ్ కలిగినటువంటి వ్యక్తి, అంటే ఓదార్పు కలిగినటువంటి, అంటే ఓదార్పు అనేది లాంగ్ సఫరింగ్ మనం ఏమంటాం తెలియదు, ఓర్పు కలిగినటువంటి. థ్యాంక్ యూ అండి. సో మీ 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మన వెంకటేశ్వర రాజు గారు అడిగినటువంటి ప్రశ్న కాన్స్టిట్యూషనల్గా, ఇప్పుడు మీ బైబిల్లో ఇన్ని రకాలుగా ఈ ఇన్సెస్ట్ ఉంది, ఫ్యామిలీలోనే జరిగేటటువంటి విషయాలు ఉన్నాయి, కోడలతో జరిగేటటువంటి సంభోగం ఉంది, ఇదంతా ఉంది, మరి ఇదంతా మరి అవినీతి కాదా, ఇదంతా అక్రమం కాదా? మరి ఇలాంటప్పుడు శిక్షలు ఏమయ్యాయి? దేవుని రాజ్యం అంటున్నారు, దేవుడు దాన్ని పరిపాలిస్తాడు అంటున్నారు, మరి ఇక్కడ జరిగేటటువంటి అక్రమాల గురించినటువంటి శిక్షలు మాట్లాడేందుకు, ప్లస్ ఎవరు పడితే వాళ్ళు శిక్షించడానికి వీల్లేదు, ఎవరు పడితే వాళ్ళు రాళ్ళెత్తు కొట్టేదేం లేదు. అక్కడ ఒక మన దేశంలో మన రాజ్యాంగానికి ఒక చట్టం ఉంది, రాజ్యాంగం ప్రకారంగా చట్ట ప్రకారంగా శిక్షలు పడాలి, అంతేగాని రాళ్లతో కొట్టండి ఇది ఇది అనేది ఇన్స్టిగేషన్ స్టేట్మెంట్ కదా. ఇది రాజుగారు అడిగినటువంటి ప్రశ్న. అయితే 5 నిమిషాల సమయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత నవీన్కి ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజ్యాంగంలో అలా చేయమని ఉందని నేను ఎక్కడ చెప్పలేదు. అంటే ఏంటి, అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వారిని ఎవరైనా వెళ్ళి చంపేయచ్చు అని మన రాజ్యాంగం చెప్తుందని నేను చెప్పలేదు. ఓకే, నేను సింప్లీ ఏమన్నానంటే
రెండు విషయాలను కలిపి మాట్లాడాను నేను యాక్చువల్లీ నరబలులు వావి వరుసలు తప్పినటువంటి అక్రమ సంబంధాలు అని రెండు విషయాలను కలిపి చెప్తూ అవి మన రాజ్యాంగంలో కూడా శిక్షారహమైనవే అలాగే దేవుని ధర్మశాస్త్ర ప్రకారం కూడా శిక్షారహమైనవి అని చెప్పాను. అయితే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు శిక్ష అమలు చేయొచ్చా అంటే ఎవరు పడితే వాళ్ళు అమలు చేయలేదు. అక్కడ కూడా ఎవరికి చెప్పారు వెళ్ళి వాళ్ళు చెప్పమని? సైన్యానికి చెప్పాడు. అది సైనిక చర్యగా చెప్పబడినటువంటి ఒక విషయం దేవుడు. కాబట్టి ఇజ్రాయేలీలో ఎవరు పడితే వాళ్ళు మీరు చూసిన వాళ్ళని వెళ్ళి చంపేయండి అని చెప్పలేదు. దానికి కూడా ఒక వ్యవస్థ సిస్టమ్ ఉందా? దానికి కూడా ఒక వ్యవస్థ ఉంది, దానికి కూడా ఒక పద్ధతి ఉంది. దెర్ ఇస్ అ లీగల్ ప్రొసీజర్ దట్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని. ఈరోజు నాగరిక దేశాల్లో మనం ఏదైతే ప్రిన్సిపల్ని ఫాలో అవుతున్నామో అది ఖచ్చితంగా బైబిల్లో ఫాలో అయ్యారు. ర్యాండమ్గా వెళ్ళి ఎవరు పడితే వాళ్ళు చంపడం అనేది ఎక్కడ లేదు. సో అలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఆయన నేను చెప్పినటువంటి పాయింట్ అనేది నా క్లారిఫికేషన్. తర్వాత ఇక్కడ ఇన్సెస్ట్ బైబిల్లో ఉంది కదా అంటున్నారు. అంటే జరిగిందని ఉందా చేయమని ఉందా? చాలా క్లియర్ గా చెప్పారు కదా. అంటే ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వావివర్సలు తప్పి ఇలా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అని ఉందా, లేకపోతే మీరు అలా చేయండి అని ఉందా? దట్ ఈస్ అ వెరీ ఐ మీన్ ప్రైమరీ డిస్టింక్షన్. మనుషులు తప్పు చేశారు, మనుషులు ఖచ్చితంగా తప్పు చేసే అవకాశం ఉంది, రైట్? అంటే ఇప్పుడు కౌంటర్ వేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా నేనేం చెప్పండి వాడిని అంటే బైబిల్లో మనుషులు తప్పు చేశారు కాబట్టి నేను మాట్లాడచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ దట్. ఇది జనరల్ టైం కదా, అంటే ఇది యాక్చువల్లీ దాన్ని ఏమంటారు, జీరో. థ్యాంక్ యూ సార్. యా, అండ్ ఫ్రీ హిట్ యాక్చువల్లీ. యా, ఫ్రీ హిట్. యా, ఇప్పుడు క్రికెట్ సీజన్ కదా. సో ఎనీవేస్, సో అయితే ఇప్పుడు బేసిక్లీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనుషులు తప్పు చేశారు, బైబిల్లో మనుషులు తప్పు చేశారు ఖచ్చితంగా. దాన్ని మనం ఆదర్శంగా తీసుకోకూడదు ఎప్పుడు కూడా. ఓకే, మనుషులు ఎప్పుడు తప్పు చేస్తారు, మనుషుల్ని ఆదర్శంగా తీసుకోకూడదు. మనుషుల్ని ఆదర్శంగా తీసుకోమని బైబిల్లో ఎక్కడ లేదు. కానీ ఒకవేళ హైందవ ధర్మ గ్రంథాలు మనం పరిశీలిస్తే అవే వావి వరసలు తప్పినటువంటి రిలేషన్స్ పెట్టుకున్నటువంటి దేవీ దేవతలు ఉన్నారు. దేవి దేవతలను ఆదర్శంగా తీసుకోవాలి కదా. అంటే వాళ్ళు అది ప్రిస్క్రిప్టివ్ అవుతుంది యాక్చువల్లీ. అది డిస్క్రిప్టివ్ మాత్రమే కాదు, అది ప్రిస్క్రిప్టివ్ అవుతుంది. దానికి రాజ్యాంగానికి ఏంటి లింక్? దానికి రాజ్యాంగానికి లింక్ కాదు. అంటే రాజ్యాంగానికి చెప్పినటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను ఆల్రెడీ. అడుగుతున్నానండి, నేను మీ పక్షంగానే అడుగుతున్నాను. రాజ్యాంగానికి దానికి ఏంటి లింక్? నేను అడిగిన రాజ్యాంగం గురించి కదా. మళ్ళీ వస్తుంది. జీరో అవర్ కదా, ఫ్రీ హిట్ కదండి. అట్లా లోపల అయితే దీనికి సంబంధం లేదు. ఒక విషయం, దేవి దేవత చూసారా బ్రదరు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైనా సరే వాళ్ళ గ్రంథాల గురించి ఏదన్నా ఒక మాట ఎత్తారంటే మాత్రం వీళ్ళకి ఎక్కడ లేని భయం. అసలు ఆయన చూడు ఎట్లా కంగారు పెడుతున్నాడు. ఇంకొక నిమిషం ఉంది బ్రదర్, అది కూడా మనం మొదలు పెడదాం. ఇంకా ఒకటి నిమిషమే ఉంది, అది కూడా అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఎక్కడ ఆధారాలతో చూపిస్తాను రాజు గారు, మీరు నా టైంలోకి ఇంక్లూడ్ అవుతున్నారు. నేను ఏదైనా చెప్పాను అంటే వాస్తవానికి నేను చెప్పింది వాస్తవం కాకపోతే ఈవెన్ ఈ దేశంలో ఒక చట్టం ఉంది కదా, ఇక్కడ చట్టపరంగా నేను చెప్తున్నాను. నేను చెప్పిన దానికి నేను ఆధారాలు చూపించగలను, ఇక్కడ ఖచ్చితంగా నేను ఆధారాలు చూపించగలను. ఓకే, సో ఇక్కడ బైబిల్లో అంటే ఇంటరప్ట్ చేశారు. సో యూ హావ్ టు ఎక్స్టెండ్ లిటిల్ బిట్ ఫర్ మీ. సరే, మీరు కానీ. యా, సో కాబట్టి అంటే ఆ కోణంలో ఒకవేళ బైబిల్ని పరిశీలించాలి. రాజ్యాంగానికి దానికి సంబంధం ఉందని చెప్పట్లేదు నేను ప్రవీణ్. ఆల్రెడీ రాజ్యాంగం మీద ఆయన అడిగినటువంటి దానికి జవాబు చెప్పేశాను నేను. ఓకే, ఓకే. కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే చాలా క్లియర్గా, బైబిల్ని మీరు విమర్శించేటప్పుడు బైబిల్లో మనుషులు చేసినటువంటి ఆ తప్పులు చూపించి ఇది ఉంది కదా అంటున్నారు. మీరు చాలా గ్రంథాలని చాలా రెఫరెన్స్లను చూపించి ఇది ఉంది కదా అని మేము కూడా చెప్పొచ్చు అక్కడ. అంటే అలా ఇంకో అంటే ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ చేసి అవతల వ్యక్తి మతాన్ని కానీ మత విశ్వాసాలని కానీ కించపరిచే మాటలు మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. ఈ డిబేట్ మొత్తం టోటల్ ఈ డిబేట్ అండి, ఈ డిబేట్ కోసం మనం చూస్తే ఇంతవరకు శ్యామసింగ్ గారు చాలా చూపించారు, చాలా క్లిప్స్ చూపించారు. ప్రతి దానికి విభు గారు కానీ ప్రవీణ్ గారు కానీ చక్కగా వివరణ ఇచ్చుకోవచ్చు. ప్రతి దానికి కూడా మంచి వివరణ ఇచ్చేస్తున్నారు ప్రతి దానికి. ఎప్పుడైతే హిందూ గ్రంథాలు హిందూ కాన్సెప్ట్ వెంటనే వాళ్ళు చెరకు పట్టుకోవడం, లేకపోతే అక్కడ వెళ్ళిపోవడం, లేకపోతే దాటేయడం, తర్వాత చెప్పుకుందాం అందాం, తర్వాత చూసుకుందాం అందాం. ఓకే. అంటే ఇలా ఏంటంటే తప్పించుకోవడం అనేది నాకు కనబడుతుంది. అంటే ఎక్కడికక్కడ ఏంటంటే వాళ్ళు ఇమిడియట్ గా అక్కడ నుంచి పారిపోవడం, అక్కడ నుంచి లేకపోతే తప్పించుకోవడం, తర్వాత చెప్తారన్న ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. ప్రేక్షకులు అందరూ చూసారు ఆల్రెడీ వీడియోని, వీడియో స్క్రిప్ట్స్ రక్షణ టీవీలో అక్కడ పడిపోయాడు అసలు. టోటల్ గా ఎప్పుడైతే వాళ్ళు తప్పించుకుంటున్నారో అర్థం చేసుకోవాలి.
అంటే వారికి ఇందాక ఒక మాట దిబ్బు గారు ఒక మాట అన్నారు, పస లేదు అన్నారు చూడ డైలాగ్. వాళ్ళ దాంట్లో ఆ పుస్తకాల్లో కానీ వాళ్ళ కానీ గ్రంథంలో కూడా ఏమిటంటే పస లేదు కనబడుతుంది మాట. అసలు ఇప్పుడు వాడు నేను నిరగదీశాను అక్కడ వాళ్ళని అట్ట చేశాను ఎట్ట చేశాను నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు అంటూ వాడు ఇప్పుడు బిల్డప్ పెడుతున్నాడు. అందుకని అసలు వాడు మాట్లాడే అట్లే కొన్ని జస్ట్ నేను కొన్ని అంత సుదీర్ఘంగా ఎక్కువ ఎందుకు చూపించానంటే ప్రజలకు తెలియాలి, ఫాలో అయ్యే తెలియాలి, వాడు చెప్తున్న అబద్ధాలు ప్రజలకు తెలియాలి. అందుకే నేను సుదీర్ఘంగా ఆయన చూపించాను, ఆన్సర్లు కూడా మన వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి నేను మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది.